బ్యాక్ టు న్యూస్. నియోడి వీడియోతో మహిళను వేధించిన ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటిని ముట్టడించడానికి చంద్రదండు అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు ప్రయత్నించారు. అనంతలో గోరంట్ల మాధవ్ ఇంటిని ముట్టడించడానికి వెళుతున్న ప్రకాష్ నాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఇంకా గోరంట్ల మాధవ్ పై ఇంకా యాక్షన్ తీసుకోకపోవడానికి కారణాలేంటి? ఏపీ వ్యాప్తంగా నిరసనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్ సురేష్? హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీల భాగవతంపై అనంతపురంతో పాటు సత్యసాయి జిల్లాలో నిరసనలు మిన్నంటుతున్నాయి. మహిళలు ఎక్కడికెక్కడ రోడ్లపైకి వచ్చి గోరంట్ల మాధవ్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ప్లకార్డులు చేతబెట్టుకొని వెంటనే గోరంట్ల మాధవ్ను సస్పెండ్ చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. బర్త్రఫ్ చేయాలి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. అనంతపురంతో పాటు సత్యసాయి జిల్లాలోని హిందూపురం కదిరి ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు మహిళలు రోడ్డెక్కి గోరంట్ల మాధవ్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. అనంతపురం నగరంలో చంద్రదండు అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. గోరంట్ల మాధవ్ ఇంటి ముట్టడికి బయలుదేరిన చంద్రదండు ప్రకాష్ నాయుడుతో పాటు పార్టీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకుని ఫోర్టన్ పోలీస్ స్టేషన్ తరలించారు. ప్రస్తుతం మనం ఫోర్టన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. చూడొచ్చు, చంద్రదండు ప్రకాష్ నాయుడును పోలీసులు అదుపులోకి తీసుకుని ఫోర్టన్ పోలీస్ స్టేషన్ ఉంచారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇంటి ముట్టడికి వెళ్ళకూడదంటూ పెద్ద ఎత్తున పోలీసులు చంద్రదండు ప్రకాష్ నాయుడు ఇంటి వద్దకు వెళ్ళి ప్రకాష్ నాయుడును బలవంతంగా ఫోర్టన్ పోలీస్ స్టేషన్ తరలించారు. ఇదే సందర్భంలో పెద్ద ఎత్తున పోలీసులకు ప్రకాష్ నాయుడుకు మధ్య వాగ్వాదం ఏర్పడింది. వెంటనే గోరంట్ల మాధవ్ను బర్తరఫ్ చేయాలి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అంటూ ప్రకాష్ నాయుడు పెద్ద ఎత్తున పోలీసులతో వాగ్వాదానికి దిగిన పరిస్థితి ఉంది. దాదాపు 24 గంటలు గోరంట్ల మాధవ్కు సంబంధించిన న్యూడ్ వీడియో బయటకు వచ్చి సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యి 24 గంటలు గడిచినప్పటికీ ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించకపోవడం ఏంటంటూ కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తక్షణమే స్పందించాలి, గోరంట్ల మాధవ్ను కఠినంగా శిక్షించాలి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, ఎంపీగా బర్త్రఫ్ చేయాలంటూ కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున గోరంట్ల మాధవ్కు వ్యతిరేకంగా అనంతపురంతో పాటు సత్యసాయి జిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు హిందూపురం అంబేద్కర్ సర్కిల్లో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి గోనట్ల మాధవ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. 24 గంటలు గడిచినప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోకపోవడం ఏంటి? ఖచ్చితంగా వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంపీ గోరంట్ల మాధవ్ను సస్పెండ్ చేయాలి, బర్త్రఫ్ చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు, దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అంబేద్కర్ సర్కిల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఖచ్చితంగా గోరంట్ల మాధవ్ను సస్పెండ్ చేసేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తామంటూ కూడా ఆందోళన చేపట్టిన పరిస్థితి హిందూపురం అంబేద్కర్ సర్కిల్లో ఏర్పడింది. మరోవైపు కదిరిలో పెద్ద ఎత్తున తెలుగు మహిళలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు, ప్లకార్డులు చేతబట్టుకుని వచ్చారు. ఎంపీ మాధవ్ను వెంటనే సస్పెండ్ చేసి పార్లమెంటు గౌరవాన్ని కాపాడాలంటూ కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులందరూ తెలుగు మహిళలు అక్కడికి చేరుకుని గోరంట్ల మాధవ్కు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని గోరంట్ల మాధవ్ను వెంటనే సస్పెండ్ చేయాలి, కఠినంగా చట్ట ప్రకారం శిక్షించాలి, పార్లమెంటు సభ్యుడిగా అనర్హుడు, ఖచ్చితంగా ఏదైతే న్యూడ్ వీడియోలు బయటకు వచ్చినప్పటికీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం ఏంటంటూ కూడా పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా బ్యానర్లు ప్లకార్డులు చేతులు పట్టుకుని గోరంట్ల మాధవ్కు వ్యతిరేకంగా ఆందోళన దిగిన పరిస్థితి ఉంది. మరో ఇదే సందర్భంలోనే ఏదైతే ఆర్టీసీ బస్సులకు గోరంట్ల మాధవ్కు వ్యతిరేకంగా ఉన్న పోస్టర్లను అతికించి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి, కఠినంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. భారీ ర్యాలీతో కదిరి మాజీ ఎమ్మెల్యే కందుకుంట వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో తెలుగు మహిళలందరూ కూడా పోలీస్ స్టేషన్ కదిరి పట్టణ పోలీస్ స్టేషన్కు వెళ్ళి పోలీసులకు వెంటనే ఏదైతే గోరంట్ల మాధవ్ పైన కఠిన చర్యలు తీసుకోవాలి, చట్ట ప్రకారం శిక్షించాలి, ఏదైతే న్యూడ్ వీడియోలో బయటకు వచ్చినప్పటికీ చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా కదిరి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోకుండా నాన్చూడు ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఇదే ఈ తరహాలో వ్యవహరించడం సరైన పద్ధతి కాదు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ కూడా ఈ తరహాలో మనోభావాలు దెబ్బతీసే విధంగా, ముఖ్యంగా మహిళల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించారు. సభ్య సమాజం తలదించుకునేలా మాధవ్ తీరు ఉంది. మాధవ్ తీరు కారణంగా కనీసం బయట మహిళలకు ఏ తరహాలు వ్యవహరిస్తున్నారో, అధికార పార్టీకి చెందిన వారు ఏ విధంగా వ్యవహరిస్తున్నారనే దానికి మాధవ్ వివరించిన తీరే ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తక్షణమే స్పందించి మాధవ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు పార్లమెంటు సభ్యుడిగా కూడా బర్త్రఫ్ చేయాలన్న డిమాండ్ అనంతపురంతో పాటు సత్యసాయి జిల్లాలో కొనసాగుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు 24 గంటలు గడిచినప్పటికీ చర్యలు తీసుకోవడం పట్ల, దాంచుడు ధోరణితో వివరించడం పట్ల కూడా పార్టీ టీడీపీ శ్రేణులతో పాటు ఇటు మహిళలు కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.